నటరాజస్వామి రూపం. నటరాజమూర్తి శివునికి గల అనేక రూపములలో ఒకటి. ఇది నటరాజస్వామి రూపం. ఇప్పుడు మనం ఈ రూపము ఇంకా దానిలోని విశేషముల గురించి తెలుసుకుందాం. నటరాజస్వరూపం పంచకృత్యాత్మకం. ఇది శివుని సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది. నటరాజ పాదములు కింద ఉన్న మానవుని రూపం అపస్మారక పురుషునిది. అపస్మారక స్థితిని నియంత్రణలో ఉంచితేనే జ్ఞానము ప్రకాశిస్తుంది అని దాని భావం. పైన ఉన్న ఒక చేతిలో డమరము ఉంటుంది. శివరూప విశ్లేషణలో మనం డమరు గురించి చెప్పుకున్నాం. ఇది నిరంతర జ్ఞాన ప్రవాహమునకు ప్రతీక. పైన ఉన్న రెండవ చేతిలో నిప్పు ఉంటుంది. ఈ నిప్పు లయమునకు ప్రతీక. అంతేకాకుండా మండపము వలె తన చుట్టూ అగ్నికేలలు ఉంటాయి. ఇవి ప్రకృతి నటరాజ నాట్యమును సరిగా ప్రతిబింబిస్తాయి. కింద ఉన్న ఎడమ చేయి పైకి లేచిన తన పాదమును చూపిస్తూ ఉంటుంది. తన పాదములను ఆశ్రయించమని దాని అర్థం. అభయముద్ర. క్రింద ఉన్న కుడి చేయి అభయముద్రలో ఉంటుంది. తన పాదములను ఆశ్రయించిన వారికి తన రక్ష సర్వదా ఉంటుంది అని ఈ అభయం. కొన్ని చోట్ల నటరాజు చేతిలో జింకపిల్ల ఉంటుంది. జింక చంచలత్వమునకు ప్రతీక. చంచలమైన మనస్సును నియంత్రించుట అలవరుచుకుమ్మని దాని అర్థం. శివుని తలలో ఒక పుర్రె కనిపిస్తుంది. ఈ పుర్రె లయమునకు ప్రతీక. నటరాజసిగలోని గంగ కరుణకు ప్రతీక. నటరాజసిగలోని నెలవంక కాలమునకు ప్రతీక. నటరాజు తలమీద ఉన్న పాము సహస్రార చక్రమును చేరుకున్న కుండలిని శక్తికి ప్రతీక. మూడవ కన్ను. ఇది శివుని సర్వజ్ఞతకు ప్రతీక. నటరాజ కుడి చెవికి మకర కుండలములు ఉంటాయి. ఇది పురుషత్వానికి ప్రతీక. నటరాజు ఎడమ చెవికి తాటంకములు ఉంటాయి. ఇది స్త్రీత్వానికి ప్రతీక. నటరాజు మెడలోని పుర్రెలమాల అనేక సృష్టి లయములకు ప్రతీకలు. భస్మము స్వచ్ఛతకు ప్రతీక. ఈ వస్తువైన అగ్నిలో పునీతమైతే మిగిలేది భస్మమే. అలాగే మానవుని జీవనానంతరం మిగిలేది కూడా భస్మమే. కనుక ఈ లోకములలోని ఆకర్షణలు చూసి దేవుని మరిచిపోవద్దు అనే హెచ్చరిక ఈ భస్మధారుణం. ఈ రుద్రాక్షులు తన భక్తులు చేసిన పాపములు చూసి జాలితో దయతో శివుడు కార్చిన కన్నీరు అని చెప్తారు. కనుక రుద్రాక్షులు నటరాజు జాలికి ప్రతీక. నటరాజస్వామి ఉపవీతంలో 96 పోగులు ఉంటాయట. ఇవి 96 తత్వములకు ప్రతీకలు అని చెప్తుంటారు. ఇవి నటరాజు ధరించట వలన వానికి అన్నిటికీ తానే అధిపతి అని అర్థం. నటరాజును చుట్టుకుని ఉన్న పాము విశ్వశక్తికి ప్రతీక. పులి అహంకారమునకు కామమునకు ప్రతీక. ఆ పులి చర్మమును ధరించుట వలన మన అహంకారమును కామమును అదుపులో ఉంచగలను అని చెప్పటం. తెలుసుకున్నాం కదా నటరాజస్వామి రూపంలో ఉన్నటువంటి విశేషాలు, వాటి అర్థాలు. ఓం నమ శివాయ.